हाई वेलकम टू अवर फुड चैनल बाय पूजा ईरोज रेसीपी नेटी बीरकाय पेसरपप्पु करी अंडी इदी हेल्दी फुड दींट्लो मंचिगा वाटर कंटेंट वेजिटेबल अंड पीच पदार्थम फुल्ल उंटुंदी इदी इदी एला तयार चेयालो चूद्दामु దీంట్లోకి నేను నేతి బీరకాయలో 3 తీసుకున్నాను 2 టొమాటోస్ 1 ఆనియన్ పచ్చి పెసరపప్పు అన్నమాట అది 1/2 కప్పు ఇప్పుడు మనం ఎలా తయారు చేద్దామంటే ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ పోపు దినుసులు అండ్ ఎండుమిర్చి వేసి వేగాక వెంటనే ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను దీంట్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు అలాగే సాల్ట్ మనకు సరిపడ సాల్ట్ వేసుకుందాం అది మిక్స్ చేసుకుందాం కొంచెం వేగాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందాం ఇది చాలా హెల్తీ అండ్ గుడ్ రెసిపీ అని చెప్పొచ్చు హెల్తీ పరంగా ఇప్పుడు దీన్ని మొత్తం ప్రాపర్ గా ఇలాగ మిక్స్ చేద్దాము మిక్స్ చేసి ఇలాగ అంతా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషస్ దీన్ని కుక్ చేసుకొని ఇప్పుడు చూద్దాం 5 నిమిషస్ తర్వాత కొంచెం కుక్ అయ్యింది కదా ఇప్పుడు మనం మళ్ళీ మిక్స్ చేసి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు యాడ్ చేద్దాం మళ్ళీ దీన్ని మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషస్ కుక్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ క్యాప్ తీసి సో టొమాటో కూడా మగ్గిపోయింది మళ్ళీ మిక్స్ చేసుకొని ఇది రొట్టెలోకి బాగుంటుంది రైస్ లోకి బాగుంటుంది చాలా టేస్టీ ఉంటుంది ఇప్పుడు పెసరపప్పును నానబెట్టుకున్నాం కదా ఒక 5 నిమిషస్ అది ఇప్పుడు యాడ్ చేసుకుని ప్రాపర్ గా మిక్స్ చేద్దాం ఇప్పుడు దీంట్లోకి మనకు సరిపడ కారం యాడ్ చేసుకుందాం నేనైతే 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను మనం కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకొని ఇలాగా చూడండి కలర్ చేంజ్ అయింది వెంటనే ఇప్పుడు మనం లాస్ట్ లో కర్రీ అంత కుక్ అయిన తర్వాత కాచి చల్లార్చిన ఒక కప్పు పాలు యాడ్ చేస్తున్నాను నేను సో ఇది పాలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అండ్ హెల్తీ రెసిపీ కూడా మనం మిల్క్ యాడ్ చేస్తున్నాం దీనిలో పెసరపప్పు వేడిని తగ్గిస్తుంది ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషస్ కుక్ చేసుకొని ఇలాగ ఫైనల్ గా మన కర్రీ చూడండి ఫైనల్ గా ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాం సో ధనియా పొడి దానికి మసాలా పట్టాలి కాబట్టి ఒక 2 నిమిషస్ దీన్ని మిక్స్ చేసుకొని అలా కుక్ చేసుకుందాం 2 నిమిషస్ 2 నిమిషస్ తర్వాత మన కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత హెల్తీ రెసిపీ రెడీ అయిపోయిందో వేడి వేడిగా తింటే చాలా టేస్ట్ నా వంటలు గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి కామెంట్ ఎలాగో